महात्मा ज्योतिराव पूले भारत देश मोदटिसारिगा महिला विद्या कोसम पाटुपडिन महानुभावुडनी मनंदरं कूडा आयन अडुगुचाडल्लोनी नडवालनी राष्ट्र उप मुख्यमंत्री अंसत् पाषा कमलापुरं एम्मेल्ये पिलुपुनिच्चारु। मार्केट याड चैर्मन बंगारु नागय्य यादव आध्वर्यंलो कडप नगरंलोनी पात बस स्टांड सर्किल्लोनी महात्मा ज्योतिराव पूले 133वा वर्धंतिनि पुरस्करिंचुकोनि राष्ट्र उप मुख्यमंत्री अंसत् पाषा नगर मेयर सुरेश नायकुलु पूलमालनु वेसि निवाळुलर्पिंचारु। ई संदर्भंगा राष्ट्र उप मुख्यमंत्री अंसत् पाषा कमलापुरं एम्मेल्ये रवींद्रनाथ తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు తాను అండగా నిలిచి పెనుకబడిన వర్గాల వారికి ఆశా జ్యోతి అయ్యానన్నారు। అట్టడుగు వర్గాల ప్రజలను దోపిడీ వ్యవస్థ అంటరానితనం నుండి విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అన్నారు। అలాగే సమాన హక్కుల కొరకు కుల వ్యవస్థ నిర్మూలనకు అట్టడుగు జాతుల విద్యాభివృద్ధి కోసం సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు। కుల వ్యవస్థను రూపుమాపాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా ఉన్నతంగా అభివృద్ధి చెందాలంటే विद्य वलने साध्यमवुतुंदनी अंदर की कूडा चदुवु एंतो अवसरमनी पाठशालालु रूपोंदिंचारन्नारु। స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి మహిళా సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అన్నారు। డిప్యూటీ ముఖ్యమంత్రి వరిల్లో కాకుండా మంత్రి పదవులు కూడా మాక్సిమం ఇచ్చిన ఘనత కూడా శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి। ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు వాళ్ళ కులాలకు సంబంధించి మహిళలకు సంబంధించి కూడా ఈ రోజు అన్ని రకాలుగా ఈరోజు సాధికారిక సభలే తార్కాణం నిదర్శనం అన్నమాట। సో ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొంటూ తండోపతండాలుగా కార్యక్రమాన్ని ఎందుకంటే ఒక స్టాల్వర్డ్స్ లేకపోయినా కూడా అంటే జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొనకపోయినా కూడా అంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాయంటే అర్థం ఏంటి? వాళ్ళకు నిజంగా న్యాయం జరిగిందన్న ఉద్దేశంతోనే ఆ రకంగా జరిగిన పరిస్థితి అన్నమాట। సో అంత బాగా జరిగిన సభలు నేను ఇంతవరకు రాజకీయాల్లో ఎప్పుడు చూసిన పరిస్థితి కూడా లేదన్నమాట। ఏదో గొప్ప గొప్ప నాయకులు పాల్గొన్న దానిలలో పాల్గొ రావచ్చేమో కానీ సో తప్పకుండా అంత బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్న పరిస్థితి అన్నమాట। సో ఆయన పరిపాలనకు గీటురాయి అన్నమాట। సో తప్పకుండా ఆయన జ్యోతిరావు పూలే అయితేనేమి మహాత్మా గాంధీ అయితేనేమి వీళ్ళ ఆశయాలన్నీ కూడా గ్రామ స్వరాజ్యం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా వేరే రాష్ట్రంలో ఎక్కడా లేదన్నమాట। ఈరోజు సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా కేంద్రం అలాగే వెల్నెస్ సెంటర్లు అందరి కూడా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం। తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది। అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే ఆత్మకు శాంతి కలగాలని ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు అందరికీ కూడా నమస్కారాలు। మరి ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 132వ వర్ధంతిని మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు